కరోనా సెకండ్ వేవ్ ప్రజా జీవితాలు ఎంతలా కుతలం చేస్తుందో అందరికీ తెలిసిందే ఇలాంటి సమయంలో అన్ని పార్టీలకు చెందిన దాదాపు ప్రజాప్రతినిధులు అందరూ ఇంటికే పరిమితమైపోయారు ఇలాంటి సమయంలో అర్ధరాత్రి పన్నెండు గంటలకు వచ్చిన ఫోన్ కాల్ కి ఎమర్జెన్సీ అన్న ఒక్క మాటకి పెందుత్తి శాసనసభ్యులు అన్నం రెడ్డి అధిప్రాజ్ డ్రైవర్ లేకుండా గన్మెన్ లేకుండా తానే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ హాస్పిటల్కి వెళ్లి అన్ని ఏర్పాట్లు చేసి పేషెంట్స్ కి అక్కడున్న పేషెంట్ బంధువులకి తాను అండగా ఉంటాననే భరోసా కల్పించారు ఎమ్మెల్యే అన్నం రెడ్డి అదీప్ తన సొంత నిధులతో ఇరవై ఆక్సిజన్ బెడ్స్ ను పెందుత్తి గవర్నమెంట్ హై స్కూల్లో ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యారు బుధవారం నుంచి అందుబాటులోకి వస్తుందని ఎమ్మెల్యే తెలిపారు కరోనా బారిన పడిన బాధితులు ఆక్సిజన్ బెడ్స్ ఉన్న ఆసుపత్రి అందుబాటులో లేకపోవడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఆక్సిజన్ బెడ్స్ దొరికే వరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇరవై పడకల బెడ్స్ ను అందుబాటులో ఉంచామని ఆయన తెలిపారు ఇరవై బెడ్స్తో పాటు రెండు ఆక్సిజన్ అంబులెన్స్ అధికారులకు తెలియజేశారు ప్రజలెవ్వరూ కరోనా బారిన పడి ఆందోళన చెందవలసిన అవసరం లేదు అని ఇంట్లోనే ఉండి భౌతిక దూరం పాటిస్తూ డాక్టర్ ఇచ్చిన సలహా మేరకు మందులు వాడాలని ఆయన కోరారు ప్రజలందరూ ఎటువంటి భయం ఆందోళన చెందవలసిన అవసరం లేదు అని మీ అందరికీ ప్రభుత్వ అధికారులు అండగా ఉంటారని ఆయన పేర్కొన్నారు